వందనాలు దేవుని వర్తమానం వినటానికి ప్రేమతో మిమ్మల్ని అందరం నేను ఆహ్వానిస్తున్నాను ప్రిల్లరా ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు తప్పక మనల్ని దర్శిస్తాడు వాక్యాన్ని మనం చదువుకుందాం మనం ధ్యానం చేసేటువంటి అంశాన్ని మనం చూద్దాం యోహస్సు వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన చదువుతున్నాను తర్వాత తోమను చూచి నీ వేళ్ళు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసవి కాక విశ్వాసవై ఉండమ నేను దేవునికి స్తోత్రం యేసుక్రీస్తు నామలో పరిశుద్ధాత్మదేవుడు ఈ మాటలు మన హృదయాల ముద్రించి మన ఎల్లరిని సంపూర్ణంగా దీవించను గాక ఆ మేన్ మంచిది ఇళ్ళారా యేసు ప్రభు తన శిష్యుడితో మాట్లాడుతున్నాడు ఎవరా శిష్యుడు తోమా తోమ అనగా కవలలు అని అర్థం కవలలు అంటే రెండు దేవునికి స్తోత్రం ఈ తోమతో ప్రభు ఏం మాట్లాడుతున్నాడు అనంటే అవిశ్వాసి కాక విశ్వాసిగా ఉండు అని చెప్తున్నాడు ఈ తోమ అవిశ్వాసి అయ్యాడట ఎందుకు అవిశ్వాస అయ్యాడు అనంటే పిల్లల వాస్తవానికి ఈ తోమ యేసుప్రభు శిష్యుడే కదా ఏసుప్రభు పిలుపు అందుకున్నాడు సర్వస్వాన్ని విడిచాడు ప్రభుని అనుసరించాడు ప్రభు మార్గంలో నడిచాడు ఏసుప్రభు చెప్పింది చేశాడు ప్రభుతో తన జీవితం ముడివేయబడింది దేవునికి స్తోత్రం అలాగే మనం కూడా వాస్తవానికి ప్రభువు పిలుపుని అందుకొని ప్రభుని అనుసరించాలి ప్రభుకి లోబడాలి ప్రభు అడుగుజాడులో నడవాలి ప్రభు చెప్పినట్లుగా పరిచర్య చేయాలి యేసు ప్రభుత్వం మన జీవితం సాగాలి దేవునికి స్తోత్రం ఈ తోమ వాస్తవానికి మొదట అంతా బాగానే ఉన్నాడు తోమలో ఏ విధమైనటువంటి బలహీనత మనం చూడడం యేసుక్రీస్తు మనుష్య కుమారుడుగా ఉన్నప్పుడు ఈ తోమ యేసు ప్రభుత్వం ఉన్నాడు దాదాపుగా మూడున్నర సంవత్సరాలు ఈ తోమ యేసు ప్రభుత్వం ఉన్నాడు మఖాముఖిగా యేసు ప్రభు చూశాడు యేసు ప్రభు పక్కనే నడిచాడు అయినప్పటికీ కూడా ఇతను అవిశ్వాసి అయ్యాడట విశ్వాసాన్ని కోల్పోయాడట అందుకని యేసు ప్రభు చెప్పాల్సి వచ్చింది ఎందుకని ఇతను విశ్వాసం కోల్పోయాడు అంటే యేసుప్రభు ఇంతకంటే ముందు ఎనిమిది దినాల ముందు శిష్యులందరూ గదిలో ఉన్నప్పుడు యేసుప్రభు వచ్చాడు ప్రత్యక్షమయ్యాడు అప్పుడు తోమాలేడు కథమ వాళ్ళు అందరూ ఉన్నారు కానీ ఈ లేడు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో తెలియదు కానీ ఏసుప్రభు వచ్చినప్పుడు ఈ తోమ ప్రభు యొక్క శిష్యులతో కడిమా సహోదరులతో అతను లేడు లేని కారణాన దైవదర్శనం కోల్పోయాడు పిల్లరా అప్పుడు ప్రభు శిష్యులు కద్మా వాళ్ళు చెప్పారు తోమ వచ్చినప్పుడు ఇలా యేసుప్రభు వారు వచ్చారని చూసామని వాళ్ళు చెప్పారు అయినప్పటికీ అతను నమ్మలేదు కారణం ఏంటి అని అంటే ఆ గడిలో అతను లేడు అతను బయటికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు కనీసం ఆ శిష్యులతో తోటి వారితో కూడా అతను చెప్పు ఉండడు చెప్పుంటే ఎవరో ఒకరు వెళ్ళి ఇలా ప్రభు వచ్చాడు తోమ నువ్వు రా ప్రభు చూద్దు కాసేపు ప్రభుత్వం మాట్లాడదు ప్రభుత్వం సావాసం చేద్దు అని వాళ్ళు చెప్పుండేవాళ్ళు కానీ ఈ తోమ ఒకవేళ ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయి ఉంటాడు మరి ఎక్కడికి వెళ్ళాడు ఈ రోజుల్లో కూడా చాలామంది పిల్లరా చెప్పరు ఇంట్లో చెప్పరు అడిగితే ఊరుకోరు కొంతమంది అయితే విశ్వాసులు ఒకరోజు కూడికి రాకపోతే కనీసం ఎందుకు రాలేదో చెప్పరు ఇష్టమైతే వస్తారు కష్టమైతే మానుతారు ఎక్కడికి వెళ్తారో ఎందుకు మారుతారో తెలియదు కనీసం సేవకుడు కానీ సేవకురాళ్ళు కానీ కలిసి విషయం ఇది అందుకని నేను పలా రోజు ఆరాధనకి రాలేపోయా దేవుని సన్నిధికి రాలేపోయా అని వినయంగా భక్తి కలిగి చెప్పరు వాళ్ళకి ఇష్టమైతే వస్తారు కష్టమైతే ఆగుతారు అది మంచిది కాదు వాస్తవానికి తోమ చెబితే బాగుండేది చెప్పలా సరే వినండి మాటలు పిల్లరా యేసుక్రీస్తు వచ్చిన సమయంలో అతను లేడు ఎంత గొప్ప భాగ్యాన్ని అతను పోగొట్టుకున్నాడు యేసు ప్రభు వచ్చి తన కథమ శిష్యులకి శుభం అన్నాడు పరిశుద్ధాత్మను పొందండి అని వారి మీద ఊదాడు వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు ప్రభుత్వం కొంత సావాసం ముఖాముఖిగా చేశారు వాళ్ళు అంతా ఆనందించుంటారో కదా దేవునికి స్తోత్రం ఆ భాగ్యాన్ని ఆ అవకాశాన్ని ఈ తోమ బయటికి వెళ్ళి పోగొట్టుకున్నారు పిల్లర ఈ రోజుల్లో నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు దర్శనాన్ని కోల్పోని స్థితిలో నీవు ఒకవేళ ఉన్నావేమో సమాధానం కోల్పోని స్థితిలో నువ్వు ఉన్నావేమో పరిశుద్ధాత్మ ఆనందాన్ని కోల్పోయే స్థితిలో నువ్వు ఉన్నావేమో ఒకసారి ఆలోచించు ఈ తోమ కోల్పోయాడు కత్మ వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు కారణం ప్రభు దర్శనం పొందారు వాళ్ళు కానీ ఇతను మాత్రం అలా లేడు మరి ఎలా ఉన్నాడు అవిశ్వాసంతో ఉన్నాడు వాళ్ళు చెప్పినా నమ్మట్లేదు ప్రభువుని మేము చూసామని చెప్పినా నమ్మట్లేదు ఇంతెందుకు యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడు ఆయన ఉన్నప్పుడు భర్ష కుమారుడుగా ఇలాలో ఉన్నప్పుడు చెప్పాడు చెబుతూనే ఉన్నాడు అడపాదడపా ఏమని చెప్తున్నాడు నేను పాపుల చేతికి అప్పగించబెడతారు వాళ్ళని హింస పెడతారు నన్ను బాధిస్తారు నన్ను కొడతారు గాయపరుస్తారు నన్ను సెలవేస్తారు నేను సమాచపడతారు నేను మూడో దినాన మృత్యుంచే లెగుస్తాను అని అన్నీ కూడా ఈ తోమాకి తెలియజేశాడు ప్రభు తోమాకే కాదు కథపా శిష్యులు అందరికీ కూడా తెలుసు అందరూ నమ్మారు దేవునికి స్తోత్రం ఈ తోమ ఒక్కడే ప్రిల్లరా చూస్తే తప్ప నేను నమ్మనే నమ్మను యేసు ప్రభు యొక్క గాయాల్లో వేలు చూడాలంట ఆయన ప్రక్కలో చేపెట్టి చూడాలంటే అప్పుడు నమ్ముతాడంట ఇదంత విచారకరమండి ఇది అంత దారుణమైన విషయం యశు క్రీస్తుని నమ్మలేని స్థితిలో ఉన్నాడు అతను ప్రిల్లరా ఈ మాటలు ఆలోచించండి ఇవి చాలా అవసరమైన మాటలు మనకు కావాల్సిన మాటలు విశ్వాసిగా ఉండాల్సిన అతను ఆ రోజు ప్రభు యొక్క ప్రత్యక్షతని కోల్పోవడమే కాకుండా వాళ్ళ తోటి వారు తోటి సహోదరులు చెప్పినా కానీ అతను నమ్మలేని స్థితిలో ఉన్నాడు ప్రభు చెప్పాడు అవి జ్ఞాపకం చేసుకోవట్లేదు ఈరోజు పిల్లర ఏసు క్రీస్తు గురించి చెప్తుంటే ఆయన లోకరక్షకుడు అని చెప్తుంటే నమ్మట్లేదు ఆయన ప్రేమామయుడు అని చెప్తుంటే నమ్మట్లేదు ఆయన కృపగలవాడు అని చెప్తుంటే నమ్మట్లేదు ఆయన సర్వలోకంలో సర్వజనుల నిమిత్తం వారి పాపాల నిమిత్తం బహా ఆర్భాటిగా సెలవు వేయబడ్డాడు చనిపోయే సమాజ చేయబడి మూడో దినాలు మృత్యుంజు లెగిశాడు అని చెబుతుంటే నమ్మని పరిస్థితుల్లో ఈరోజు అనేక మంది ఉన్నారు ప్రా ఎంతోమంది సేవకులు ఎంతోమంది సేవకురాళ్ళు ఎంతోమంది ఆత్మీయ అనుభవం కలిగిన వాళ్ళు ఏస్తు క్రీస్తు ప్రభు గురించి చెప్తుంటే నమ్మలేని వారుగా ఉన్నారు ఆయన గురించి చెప్తుంటే సర్వశక్తి గల దేవుడైన గురించి చెప్తుంటే భూపతులకి అధిపతైన ఆయన గురించి చెప్తుంటే సజీవుడైన దేవుడైన ఆయన గురించి చెప్తుంటే ఈరోజు చాలామంది నమ్మలేకపోతున్నారు ఆయన క్షమించే దేవుడు ఆయన రక్షించే దేవుడు ఆయన నిత్యజీవిచ్చే దేవుడు ఆయన పరలోకం ఇచ్చే దేవుడు ఆయన ఆదరించే దేవుడు ఆయన ఓదార్చే దేవుడు ఆయన బలపరిచే దేవుడు ఆయన కృప చూపించే దేవుడు ఆయన నడిపించే దేవుడు ఆయన స్వస్థపరిచే దేవుడు ఆయన రక్షించే దేవుడు ఆయన ఆశీర్వదించే దేవుడు ఆయన అభివృద్ధి చేసే దేవుడు అది చెప్తుండే కానీ అనేక మంది ఈరోజు నమ్మలేని వారుగా పులముఖస్తులుగా ఉంటున్నారు ప్రిల్లరా ఇది చాలా విచారకరమైన విషయం దారుణమైన విషయం ఘోరమైన విషయం ఇక్కడ తోమని చూడండి ఏసు క్రీస్తు ప్రభు తన పక్క నుండి ఎన్నోసార్లు చెప్పిన ఆయన వాక్యాన్ని నమ్మలేకపోయాడు చూస్తే నమ్ముతాడంట గాయాల్లో వేలు పెడితే నమ్ముతాడంట ఆయన ప్రక్కలో చేయబెడితే నమ్ముతాడంట ఇతనికి సాక్షాధారాలు కావాలి ప్రిల్లరా యేసు క్రీస్తు దేవుడు అనటానికి ఎన్నో రుజువులు ఎన్నో సాక్ష్యాధారాలు ఉన్నాయి యేసు స్వయంగా చెప్పాడు తోమాకి చాలా విషయాలు చెప్పాడు మనకంటే ఎక్కువ వాస్తవానికి తోమాకి తెలుసు యేసు గురించి అయినప్పటికీ ప్రిల్లర అతను అవిశ్వాసం పొందుకున్నాడు ఒకరోజు ప్రభు ప్రత్యక్షతని చూడని కారణాన అతను అవిశ్వాసం అయిపోయాడు ఈరోజు చాలామంది విశ్వాసులుగా ఉండాల్సిన వారు అవిశ్వాసంలోకి పడిపోతున్నారు భక్తులుగా ఉండాల్సిన వారు భక్తిహీనమైన స్థితికి వెళ్ళిపోతున్నారు ఆత్మీయులుగా ఉండాల్సిన వారు శర్రాసరులుగా అయిపోతున్నారు పరలోక పౌరులుగా ఉండాల్సిన వారు ఈ లోకస్తులుగా ఉంటున్నారు వెలుగు సంబంధులుగా ఉండాల్సిన వారు సేకర సంబంధులు అయిపోతున్నారు ఆశీర్వదానికి దేవుని దీవులకి పాత్రులుగా ఉండవలసిన వారు శపతిమైన వారు అయిపోతున్నారు ఎంతోమందిని మనం చూస్తున్నావు ఎంతోమంది గురించి మనం వింటూ ఉన్నాం కనుక ప్రిల్లరా ఈ తోమ విశ్వాసిగా ఉండాలి ఈ తోమ నమ్మకమైన వాడిగా దేవుణ్ణి నమ్మిన వాడిగా చూడకోకుండానే నమ్మిన వాడిగా ఉండాలి అని చూస్తే తప్పనే మనం ఇది ఎంత విచారకరం ఎంత ఘోరమైన విషయం కనుక ప్రియలర్ ఈ మాటలు మనస్కరించండి అందుకే సుప్రభు చెప్తున్నాడు నువ్వు అవిశ్వాసిగా ఉండొద్దు తోమ నువ్వు ఎంతగానో నాతో ఉన్నావు నన్ను కళ్ళాలో చూసావు నువ్వు నా బోధలు విన్నావు నా పరిచర్ ఎంత గమనించావు నీ ఎదుట నేను ఎందుకు ఉపకార్యాలు చేశాను కనుక ఇవన్నీ కూడా నువ్వు మర్చిపోయావా నువ్వు విశ్వాసుగా ఉండు అవిశ్వాసిగా ఉంటే అంతే నా శిష్యుడు అయి ఉండి నా అనుచరుడు అయి ఉండి నువ్వు అవిశ్వాసుగా ఉండటం సరైనటువంటి విషయం కాదు కనుక తోమాను విశ్వాసిగా ఉండాలి అని తోమాకి చెప్పాడు ప్రిగిలారా మనతో కూడా చెప్తున్నాడు నువ్వు అవిశ్వాసిగా ఉండొద్దు విశ్వాసిగా ఉండు నువ్వు దేవుణ్ణి బిడ్డగా ఉండు నువ్వు పవిత్రుడిగా ఉండు నువ్వు యథార్థంగా ఉండు నువ్వు మంచిగా ఉండు నువ్వు ప్రేమ కలిగి ఉండు నువ్వు ఎదుటివారి ఎలా దయగలిగి ఉండు నువ్వు ప్రార్థనా పరుడిగా ప్రార్థనా పరురాలుగా ఉండు దేవుణ్ణి ఆరాధించే ఆరాధికురాలుగా ఉండు దేవునికి సమర్పించుకునే సమర్పురాపరురాలుగా సమర్పురాపరుడిగా నువ్వు ఉండు అది నీకు మంచిది నీ కుటుంబానికి మంచిది నీ సంఘానికి మంచిది ఈ సమాజానికి కూడా నీ వల్ల మంచి జరిగిద్ది దేవునికి స్తోత్రం కనుక ప్రిల్లరా మనం కూడా మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకుందాం మన విశ్వాస జీవితాన్ని పరీక్షించుకుందాం ఒకవేళ తోమావలే మధ్యలో అర్ధాంతరంగా అవిశ్వాసలో పడిపోయాము విశ్వాసాన్ని ప్రభు బాగు చేయగలడు ప్రభు దగ్గరికి రా శరణంటూ ఆయన రా ఆయన కృపా సింహాసనాన్ని సమీపించు ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పెట్టుకొని ప్రభు నా విశ్వాసాన్ని బోగుచ్చాయి నా ఆత్మీయ జీవితాన్ని సరిచాయి నీ ఎదుట నా హృదయాన్ని చక్కబెట్టు నేను బాగుగా ఉండినట్లుగా నీకు మహిమకరంగా ఉండినట్లుగా ఈ లోకంలో నీ సాక్షిగా నేను ఉండినట్లుగా నన్ను చక్కబెట్టు ప్రభు అని నువ్వు పరంగా ఆ దేవదేవుని అడుగు ఆ ప్రభువుని అడుగు తప్పక ఆయన నీకు సహాయం చేస్తాడు వాస్తవే ఎప్పుడు దేవునికి స్తోత్రం కనుక ఈ తోమ అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతే ఏసు ప్రభు తట్టుకోలేకపోయాడు ఆయన ముక్కుసూడిగా మాట్లాడాడు తేడా తెల్లగా మాట్లాడాడు కొంతమందికి సూటిగా మాట్లాడితే పడదు ఉన్నది ఉన్నట్టుగా చెబితే పడదు తెలుసుకోండి ఈ మాటలు తోమతో ప్రభు ముక్కు సూటిగా మాట్లాడుతున్నాడు మొహమాట లేకుండా మాట్లాడుతున్నాడు తేటగా మాట్లాడుతున్నాడు మన ప్రభు మంచి మాటలు చెప్పేదేవుడు దయగలిగిన మాటలు చెప్పేవాడు మన లోపాలు ఎత్తి చూపేవాడు ఆయన వినయ భయభక్తులతో వాడిని సరిచేసుకోవాలి మనం అది మనకు మంచిది దేవునికి స్తోత్రం ప్రభు ఏదన్నా ఒక లోపం నీలో ఉందని చెప్పినప్పుడు ఒక తప్పు నీలో ఉందని చెప్పినప్పుడు ఒక వ్యసనం నీలో ఉందని చెప్పినప్పుడు ఒక అప్యత నీలో ఉంది అని చెప్పినప్పుడు ఒక పాపం నీలో ఉంది అని చెప్పినప్పుడు సైతానికి సంబంధించినటువంటి చీకర కిరియ నీలో ఉంది అని చెప్పినప్పుడు నువ్వు వెంటనే చక్కబెట్టుకోవడం మంచిది దేవునికి స్తోత్రం కనుక ఈ మాటలు మనసులు తీసుకోండి హృదయాల్లో భద్రపరుచుకోండి నిలువెల్లా ఈ మాటలు నాటుకోండి దేవునికి స్తోత్రం కనుక ప్రిల్లరా ఈ మాటలు మీరు గట్టిగా స్వీకరించాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాస్తవానికి అవిశ్వాసం వల్ల అన్ని నష్టాలే వాటి వల్ల ఏ ఉపయోగాలు లేవండి అందుకే ప్రభు చెప్పాడు అవిశ్వాసం ఉండొద్దు ఏంటి నష్టాలు ఇక్కడే మనం చూస్తున్నాం యహస్వాత్ ఇరవై ఇరవై ఏ చూస్తున్నావు అవిశ్వాసిగా కాకి అవిశ్వాసగా ఉండాలని ప్రభు గద్దిస్తున్నాడు అంటే అవిశ్వాసం ఉన్న వాళ్ళని ప్రభు గద్దిస్తాడు అప్రమకంగా ఉన్న వాళ్ళని ప్రభు గద్దిస్తాడు అవును ఆయన గద్దిస్తాడు అవసరమైతే శిక్షిస్తాడు కూడా మొదటిగా అవిశ్వాసం వల్ల నువ్వు గద్దించబడతావు దేవుని ద్వారా గద్దించబడతావు శావకుడు కూడా గర్దిస్తాడు నీ మేలు కోరేవారు నిన్ను గద్దిస్తాను నీ ఇంటివారు కూడా గద్దించవచ్చు దేవునికి స్తోత్రం రెండో కొరింది పత్రిక నాలుగో దేవుడు నాలుగో తను చూస్తే అవిశ్వాసులు గుడ్డివారైపోతారు ఈగ సంబంధించిన దేవుతో అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలిగిస్తుందంట సైతానుడు గుడ్డితనం కలిగిస్తాడు ప్రియుల అవిశ్వాసం ఉంటే సువార్త యొక్క తేజస్సు సువార్త వెలుగు దేవుని మహకాంతి నీ మీద పడుకోకుండా సైతాన్ ఏం చేస్తాడంటే నీ గుడి గుడితరం కలిగిస్తాడు ఇక నీవు దేవుడి చూడలేవు దేవుని వాక్యాలు చూడలేవు దేవుని కార్యాలు చూడలేవు దేవుని సన్నిధిలో నిలబడలేవు నువ్వు ఎడిపోతున్నావు ఏం చేస్తున్నావో నీకు తెలియదు ఎక్కడ పడిపోతావో తెలియదు అంతా చీకటి అంధకారం అయోభవే అవిశ్వాసం వల్ల నువ్వు గుడ్డివాళ్ళు అయిపోతావు నువ్వు గుడ్డితరం అయిపోతావు తెలుగు ప్రియులారే మాటలు చాలా జాగ్రత్తగా మీరు వినాలి అంతేకాదు మత పదమూడు వద్ద యాభై ఎనిమిది వచ్చల్లో చూస్తే వారి అవిశ్వాసం వల్ల అక్కడ ఆయన అనేక అద్భుతాలు చేయకపోయాను అని చూస్తాం నీలో అవిశ్వాసం ఉంటే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయలేడు నీ కుటుంబంలో అద్భుతాలు చేయలేడు నీ ఇంట్లో అద్భుతాలు చేయలేడు నీ సంఘాలు అద్భుతాలు చేయలేడు నీ జీవితంలో అద్భుతాలు చేయలేడు నీ మనుగులు అద్భుతాలు చేయలేడు అసలు నీ దగ్గరికి అద్భుతం లేదు రాదు దేవుని అద్భుతాలు జరగవు సరా అవిశ్వాసం ఉంటే ఎంత నష్టమో చూడండి దేవుడు నీ జీవితంలో ఆయన కార్యాలు చేయలేడంటే నీ అవిశ్వాసాన్ని బట్టి చేయలేడట ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు అయ్యండి అద్భుతాలు ఆశ్చర్యకారాలు శుచక్రియలు మహత్కార్యాలు సాహసక్రియలు చేయగలిగిన ఆ దేవుడట నీ అవిశ్వాసం వల్ల నీ అప్రమకం వల్ల నీ భక్తిహీనత వల్ల ఆయన కార్యాలు చేయలేనట దేవునికి స్తోత్రం అంతేకాదు ఓడో తిమ్మూతి పత్రిక ఐదోదే ఎనిమిదోత్లో చూస్తే అవిశ్వాసులంట చెడ్డవారు అని పడతారంట చెడ్డవారుగా ఉంటారంట వాడు కనుక ఇప్పుడు ఇళ్ళరా అవిశ్వాసం వల్ల చెడిపోతాం మన ఆత్మీజీవితం పాడైపోద్ది మన భక్తి జీవితం బద్దలైపోద్దు అంతే కనుక అవిశ్వాసం వల్ల చెడుతనం అభ్యుద్ధి చెడ్డ కార్యాలు చేస్తావు చెడ్డ మాట్లాడతావు చెడ్డ క్రియలు చేస్తావు చెడ్డ స్థలాలకు వెళ్తావు చెడిపోయిన వారిని కలుస్తావు ఇక నువ్వు వెత్తిగానే అలా ఉండిపోతావు అవిశ్వాసులు పిల్లలు గమనిస్తున్నారు కదూ వింటున్నారు కదూ చెడ్డవారుగా పిలవబడతావు రెండో కొరింది పత్రిక ఆరాధ్యం పద్నాలుగు వచ్చిన చూస్తే అవిశ్వాసులు దుర్నీతిగాను చీకటిగాను దెయ్యాలుగాను పిలబడతారంట ఎంత దారుణం అండి అవిశ్వాసం వల్ల ఎంత పతనమో చూడండి ప్రిల్లరా రమపత్రిక పదకొండు అర్థం ఇరవై వచ్చిన చూస్తే అవిశ్వాసులు విరిచివేయబడతారు నీళ్ళు అవిశ్వాసం అనేది ఉంటే నువ్వు విరుచివేయబడతావు పెరిగివే దేవుళ్ళో నుండి తెగిపోతావు అంతే గమనించండి ఈ మాటలో శ్రద్ధగా భయంగా ప్రిల్లరా అవిశ్వాసులు చలిపోతారట మన తెలుసు ఇస్రాయేలీలు దాదాపు ఆరు లక్షల మంది పైబడి బయటకు వచ్చారు ఆయుక్త దేశాలండి వాళ్ళు విస్తారమైన జనాంగంగా వృద్ధి చెందారు దాదాపు ముప్పై రెండు నుండి నలభై లక్షల మంది వరకు అభివృద్ధి చెందారు వాళ్ళు సంతానం ఉత్పత్తి పెరిగిపోయింది వారికి కానీ పాలు తేలు ప్రవహించే దేశానికి ఎంతమంది వెళ్ళారు యహోషవా కాలేపు కొంతమంది యవనస్తులు మాత్రం వెళ్ళారట మరి లక్షల మంది ప్రజలు ఏమైపోయారు వారు అవిశ్వాసం వల్ల పెరుకు పడ్డారు వాళ్ళు చనిపోయారు కేవలం అవిశ్వాసం వల్ల చనిపోయారు ఈరోజు నీళ్ళు అవిశ్వాసం ఉంటే జాగ్రత్త దేవుడు పెరికేసేస్తాడు కనుక అవిశ్వాసం అనేది నీ జీవితానికి మొప్పు ప్రమాదం ఆపద ఉరిలాంటిది కనుక అవిశ్వాసులు విరిచివేయబడతారు విరిచివేయబడతారు ఇస్రాయేలీలు విరిచివేయబడలేదా మనం చూడమా బైబిల్లో అంతేకాదు ప్రకటన గ్రంథం ఇరవై డబ్బు ఎనిమిది వచ్చిన చూస్తే అవిశ్వాసులు నరకుల పడిగాలిపోతారట తిరిగి అవిశ్వాసులు అసహ్యులు నరహంతుకులు వ్యభిచారులు మాత్రికులు విగ్రహాదికులు దొంగలు లోబులు అబద్ధికులు అపేతరులు నరకులో పడి కాలిపోతారంట అక్కడ అగ్ని అరదు పురుగు చావదు అనగా ఆత్మ చావదు ఇగ ఇగాలు తరతరాలు ఆత్మ అగ్నిలో నరకాగ్నిలో కాలిపోవాలి నీలో అవిశ్వాసం అనేది ఉంటే కాలిపోతావు నరకానికి వెళ్ళిపోతావు ఏడుస్తూ పళ్ళు కొరుగుతూ అల్లాడిపోదు నీ ఆత్మ భయపడి మాటలకి అందుకనే తోమతో ప్రభు చెప్తున్నాడు ఇన్ని నష్టాలు తోమ పొందకూడదు నా శిష్యుడైన తోమ నా అనుచరుడైన తోమ నన్ను సేవించేవాడుగానే ఉండాలి నా కార్యాలు జరిగించేవాడుగానే ఉండాలి నా పరిచయం చేసేవాడుగానే ఉండాలని ప్రభు ప్రేమతో గద్దాడు అతన్ని నువ్వు అవిశ్వాసిగా ఉండొద్దు అవిశ్వాసిగా ఉంటే ఎన్ని నష్టాలు నాకు తెలుస్తోమా మరి ఎలా ఉండాలి ప్రభు విశ్వాసిగా ఉండవు విశ్వాసిగా ఉండు నువ్వు అవును ప్రిల్లరా మన విశ్వాసులుగా ఉండాలి విశ్వాసులుగా ఉండటమే కాదు విశ్వాసులో సాగిపోవాలి దేవునికి స్తోత్రం భక్తులుగా ఉండటం విశ్వాసులుగా ఉండటం పవిత్రులుగా ఉండటం ప్రార్థనా పరులుగా ఉండటం దేవుని బిడ్డలుగా ఉండటం మనకి గొప్ప భాగ్యం కదా దేవునికి స్తోత్రం కలిగ ప్రిల్లరా ఆయన అంటున్నారు ప్రభు తోమా గమనించే మాటలు నువ్వు అవిశ్వాసగా వద్దు కానీ విశ్వాసిగా ఉండు ఈరోజు ఆ ప్రభు నీతో నాతో చెప్తున్నాడు ఈ వర్తమాన విన్న ప్రతి బిడతో చెప్తున్నాడు నువ్వు అవిశ్వాసిగా ఎప్పుడు ఉండొద్దు నువ్వు విశ్వాసిగానే ఉండు విశ్వాసం వల్ల ఫలితాలు ఉన్నాయండి విశ్వాసం వల్ల ప్రయోజనాలు ఉన్నాయండి విశ్వాసం వల్ల మనకు ఉపకారాలు ఉన్నాయండి విశ్వాసంలో మన మేలులు ఉన్నాయండి మనకి దేవునికి స్తోత్రం మార్కు స్వార్థ రెండు అద్దె ఐదో చూస్తే విశ్వాసంలో క్షమాపణ కలుగు విశ్వాసం అనేది నీలోంటే నీకు పాప క్షమాపణ కలుగును అపస్సులకారాలు పదిహేను అద్దె తొమ్మిదవత్ చూస్తే విశ్వాసంలో పవిత్రత కలుగును విశ్వాసం ఉంటే నువ్వు పవిత్రమైన జీవితాన్ని జీవించగలవు లోకస్వాత్ ఏడాది యాభై చూస్తే విశ్వాసం రక్షణ కలిగను దేవునికి స్తోత్రం ఎపిస్ పత్రిక వద్ద పదమూడు వచ్చిన చూస్తే విశ్వాసంలో ఆత్మ ముద్ర గలుగును పరిశుద్ధ ఆత్మను పొందుకోగలుగుతావు ఆత్మ అభిషేకాన్ని పొందుకోగలుగుతావు విశ్వాసం అనేది నీలో ఉంటే ప్రిల్లరా దేవునికి స్తోత్రం ఈ మాటలో చాలా జాగ్రత్తగా మీరు గమనించాలని నేను తెలియపరుస్తున్నాను అంతేకాదు యాహస్వాత పద్దాలకి అర్థం పన్నెండు వచ్చిన చూస్తే ప్రభునందు విశ్వాసం ఉంచుతానంట ఆయనకంటే గొప్ప క్రియలు చేయవచ్చు నీ ద్వారా అద్భుతాలు జరుగుతాయి నీ ద్వారా ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి నీ ద్వారా చూచిక్రియలు జరుగుతాయి నీ ద్వారా దేవుని గొప్ప కార్యాలు జరుగుతాయి దేవునికి స్తోత్రం జీవాధిపతైన దేవుడు శ్రీమంతుడైన దేవుడు మహోన్నతుడైన ఆ దేవుడు మహనీయుడైన దేవుడు విశ్వాసం ద్వారా మనలో నివసిస్తాడు కోట్లాది కోట్ల మధ్యలో ఉన్న ఆ దేవదేవుడు మన హృదయాలలో మన కుటుంబాలలో మన గృహాలలో మన సంఘాలలో ఆయన నివసిస్తాడంట సజీవుడిగా దేవి స్తోత్రం కనుక ప్రియులారా ఈ మాటలు మీరు మనస్కరించండి ఈ సత్యబోధను అంగీకరించండి గల తెలుగు రాశి పత్రిక మూడద్ద తొమ్మిదో చని చూస్తే విశ్వాసం వల్ల ఆశీర్వదించబడతామంట అబ్రహాము ఎలాగ ఆశీర్వదించబడ్డాడో అస అలాగే మనం కూడా యేసు క్రీస్తు ప్రభు ద్వారా నామలో మనం ఆశీర్వదించబడతాం దేవునికి స్తోత్రం కనుక ఇప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందాలనుకుంటున్నావా దేవుని ఆశీర్వాదాలు నీ ఇంట్లోకి రావాలనుకుంటున్నావా దేవుని ఆశీర్వాదాలు నీ కుటుంబంలోనికి రావాలనుకుంటున్నావా దేవుని ఆశీర్వాదాలు నీ వ్యాపారంలోనికి నీ ఉద్యోగంలోనికి నీ వ్యవసాయంలోనికి నీ చదువులోనికి నీ సమస్తంలోనికి దేవుని ఆశీర్వాదాలు రావాలి అని అంటే నువ్వు విశ్వాసాన్ని చూపించు దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఆశీర్వదిస్తాడు నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వదిస్తాడు నువ్వు సంఘలో చర్చలో ఉన్నప్పుడు ఆశీర్వదిస్తాడు నువ్వు ఏ పనిలో ఉన్నా ఏ ప్రయాణంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా కానీ ఆ ప్రభుని ఆశీర్వదిస్తాడు దేనికి స్తోత్రం దేవుని ఆశీర్వాదం కావాలి పరలోక ఆత్మ సంధించిన ప్రతి ఆశీర్వాదం భూలోక మేలుకర ప్రతి దీవున ఆ దేవదేవుడు నీ సొంతం చేస్తాడు ప్రిల్లరా కనుక ఏం ఉంచాలి మనం ఆనంద విశ్వాసం ఉంచాలి విశ్వాసం తడుగో ప్రార్థించాయి ప్రభు నన్ను దీవచ్చు నా బిడ్డలు దీవించు నా భర్తను దీవచ్చు లేక నా భార్య దీవించు నా తల్లిదండ్రులు దీవించు నా అన్నదమ్ములు దీవించు నా అక్కచల్లెలు దీవించు నా బంధుమిత్రులు దీవించు నాకు కలిగిన సమస్తాన్ని దీవించు దేవుని దీవుని అవసరం కలిగి ప్రిల్లర ఆయన ఆశీర్వాదాలు మనకు కావాలంటే మనకు విశ్వాసం కావాలి దేవుని యొక్క ఆశీర్వాదం మన గృహాల్లో ఉండాలండి మన ఆహార పానాల్ని దీవించాలండి మన వస్తు వస్త్రాలను దీవించాలండి మనకు వచ్చే ఆదాయాన్ని దీవించాలండి మనకు కలిగిన సమస్తాన్ని దేవుడు దీవించాలంటే ఒకే ఒక పంచే చూడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు కదా బయట ఎన్నో ప్రయోగాలు చేస్తున్నావుగా అభివృద్ధి చెందటానికి పైకి రావటానికి చేయగలిగింది మాట కూడా చెప్తున్నా నేను అదేంటి అని అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచు అని అంటున్నారు ఆరోగ్యంతో విశ్వాసం నీకుంటే ఈ కొండలి సముద్రంలో ఉంటే అది పడును విశ్వాసం అనేది ఉంటే ప్రిల్లర అద్భుతమైనటువంటి గొప్ప సాహస క్రియలు జరుగుతాయి కొండలాంటి సమస్యలైనా బండలాంటి ఆపదలైనా అవి తొలగిపోతాయి ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్టాలున్నా ఎన్ని సోదరులున్నా ఎన్ని ఇరుకులున్నా ఇబ్బందులున్నా ఎంత ఆవేదనలున్నా ఎంత ఒత్తిడి ఉన్నా ఎంత పేదరికం ఉన్నా ఎంత అనారోగ్యం ఉన్నా ఎంత భయంకరమైన పరిస్థితులు నిన్ను ఆవరించి ఉన్నా విశ్వాసాన్ని ప్రభుల దూచు కొండలాంటి పరిస్థితులు కూడా కోకటి వీళ్ళతో పిల్లగచ్చబడతాయి ఆయనందు విశ్వాసం ఇస్తే ఎప్పుళ్ళారా అంత మాత్రమే కాదు సమస్తం జరుగుతాయి అన్న దేవునికి స్తోత్రం ఈ మాటలు మనస్కరించం అందుకే తోమతో ఆ ప్రభు చెప్పాడు విశ్వాసుగా ఉండి తోమ అవిశ్వాసగా ఉండొద్దు అవిశ్వాసాలు వదిలేసాయి ఈరోజు నీతో కూడా చెప్తున్నాడు ప్రభు అవిశ్వాసం ఉందా వదిలే బతిహీనతలు వదిలేయి పాపాన్ని వదిలేవు చెడ్డ స్నేహాలు వదిలే అపేత్రతలు వదిలే ఈ లోక ఆకర్షణలు వదిలే పితృపారపర అర్థప్రాప్తులు వదిలేయి దేవునికి అరిష్టమైన కార్యాలన్నింటి వదిలే నువ్వు విశ్వాసిగా నువ్వు బాగుంటావు నీ కుటుంబం బాగుంటుంది నీ సంఘం బాగుంటుంది నీ సేవకులు కూడా బాగుంటారు దేవునికి స్తోత్రం కనుక ప్రిల్లరా మనందరం కూడా అవిశ్వాసులుగా కాక విశ్వాసాలునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి ఏసైనామాలో నామలో విశ్వాస వీరులుగా విశ్వాస వీరురాళ్ళుగా పరలోకరాజ్యం వరకు నడిపించిన గాక ఆమె చిన్న ప్రార్థన మహోన్నతుడమైన తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యహోస్ వార్త ఇరవై ఇరవై ఏడు వచ్చిన నుండి మీరు మాతో మాట్లాడారు అవిశ్వాసు కాక విశ్వాసగా ఉండమని తోమతో చెప్పిన మాట అయ్యా మాకు చెప్పారు మేము అవిశ్వాసులుగా కాక విశ్వాసులు సహాయం చేయమని ఈ వర్తమానాన్ని ఉన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున ఆయా విశ్వాస ఉన్నట్లుగా దీవించి ఆశీర్వదించమని వాళ్ళ అవసరాల అక్కలన్నీ కూడా మీరు తీర్చి మీ కృపా సమృద్ధిలో అభివృద్ధి కలిగించమని క్రీస్తు చేసునామాలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభునేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మని సన్నిధి సావాసు ఇప్పుడు ఈ లోకంలో వెళ్ళప్పుడు చరిచిన మనకి ఈ వర్తమానాన్ని వీక్షించిన టీవీ ప్రేక్షకులందరికీ కానీ దేవుడు తోడుగా ఉండి విశ్వాసపూర్లుగా చేసి జయ జీవితాలు ఇచ్చి కృపాక్షామాలతో ఆ పరలోక రాజ్య వరకు గాక ఆమెన్ మీ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ దేవుని నామని స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు సర్వోన్నతిని వాక్కులో అను ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షించారు కదూ దైవజనులు మోజేస్ గారి ద్వారా దైవవర్తమానాన్ని విన్నారు కదూ మంచిది సర్వోన్నతిని వాక్కులు మీ హృదయాల్లో నింపుకుని మీ ఆత్మలో వర్ధిలుదురుగాక ఆమెన్ ప్రియులారా చిన్న గమనిక మా ప్రార్థన మందిరంలో ప్రతిరోజు మా ప్రార్థన బృందం వారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు అవసరాల నిమిత్తము అక్కడలో ఉన్నవారి కొరకు ప్రార్థిస్తున్నారు మీ ప్రార్థన అవసరతలు మరియు మీ కానుకలు పంపవలసిన మా చిన్నామ్మ ఫాస్టర్ సిహెచ్ మోజేస్ గారు చిలకా ప్రసాద్ వీధి ఇందిరాగాంధీ స్టేడి వెనుక పాతగిరిపురం విజయవాడ టెన్ ఆంధ్రప్రదేశ్ మా సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ త్రీ వన్ సిక్స్ సెవెన్ ఫోర్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్